नमस्ते अंडी, वेलकम टू माय चैनल। होटल स्टाइल बन दोसा एला प्रिपेर चेसुकोवालो ई वीडियो चूद्दाम। साफ्ट गा स्पंजी गा चाला टेस्टी गा उंटायंडी। बैटर नी तयार चेसुकोवडानिकी ओक बाउल लो रेंडु कप्पुल बियानी तीसुकोनी अंदुलोने 30 स्पून वरकु मेंतुलनु कूडा वेसी वीटिनी रेंडु लेदा मूडु सार्लु नीळ्ळतो शुभ्रंगा कडुकोवाली। बियानी इला शुभ्रंगा कडिगिन तर्वात सरिपडा नीळ्ळु पोसुकोनी 5 गंटल सेपु नानबेट्टुकोवाली। 5 గంటలు నానిన తర్వాత ఈ బియ్యాన్ని మరొకసారి వాష్ చేసుకోవాలండి। అందులోని వాటర్ నంతటిని తీసేసుకొని వీటిని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ మెత్తగా బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకోవాలి। బియ్యాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి। మిక్సీ జార్లో బియ్యాన్ని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు అటుకులు ఒక కప్పు పచ్చి కొబ్బరిని కూడా వేసుకొని కొంచెం వాటర్ ని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। నేను పచ్చి కొబ్బరికి వెనక వైపు ఉన్న బ్రౌన్ పార్ట్ ని తీసేసుకున్నానండి। అటుకులు కొబ్బరిని కూడా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత దీనిని కూడా ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న రైస్ బ్యాటర్ లో వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇలా స్మూత్ గా ఉండే బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకొని దీనికి మూత పెట్టి 8 గంటలు ఫెర్మెంటేషన్ చేసుకోవాలి। 8 గంటల తర్వాత బ్యాటర్ చక్కగా ఫెర్మెంటేషన్ అయి ఉంటుందండి। ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా రుచికి సరిపడా ఉప్పు కొంచెం వాటర్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండేలాగా బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకోవాలి। నార్మల్ దోశ బ్యాటర్ కుండే కన్సిస్టెన్సీలో ఉండేలాగా ఈ బన్ దోశ కోసం కూడా బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకోవాలండి। బన్ దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం। అందుకోసం అప్పం పాన్ కాని లేదా ఇలా గుంతగా ఉండే కడాయిని కాని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వేడి చేసుకోవాలి। పాన్ వేడైన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడైన తర్వాత 1 లేదా 1.5 గరిటె వరకు ఈ బ్యాటర్ ని వేసుకోవాలండి। బ్యాటర్ ని వేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ ని స్ప్రెడ్ చేయకూడదు, అలానే వదిలేయాలి। ఇలా బందోస్కి సరిపడా బ్యాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 3 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి। ఒక సైడ్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకున్న తర్వాత సైడ్స్ ఇలా కుక్ అయి ఉంటుందండి। ఇప్పుడు దీన్ని రెండో వైపుకు తిప్పుకోవాలి। మూత పెట్టుకొని రెండో వైపు కూడా ఇలా లైట్ గా బ్రౌన్ స్పాట్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి। లేదా 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే సరిపోతుంది। హోటల్ స్టైల్ బందోస రెడీ అండి। కొబ్బరి చట్నీ తో కాని, పల్లి చట్నీ తో కాని, అల్లం చట్నీ తో కాని దేంతో సర్వ్ చేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది। మరిన్ని టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు। థాంక్స్ ఫర్ వాచింగ్।